నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. పిఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష నేతలు అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని చెప్పారు. ఆడిట్ చేసినప్పుడు పలు రకాల ప్రశ్నలు వేస్తారని, ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చన్నారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. 41,000 కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని, ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ఇప్పుడు బేసికలీ ఇదంతా కారణమేమి? సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు పేమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా మాన్యువల్గా ఫిజికల్గా ట్రెజరీ ద్వారా జరిగేది. సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్తో పాటు అన్నీ కూడా స్టాండర్డైజేషన్, సెంట్రలైజేషన్ అయిపోయిందన్నమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్? ప్రతిపక్షం పార్టీ పొద్దు నుంచి సిఎఫ్ఎంఎస్ అని అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్? 2018 ఏప్రిల్ నెల, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, కరెక్ట్ డేట్ కూడా 2/4/2018 వర్క్ స్టార్ట్ అయింది సిఎఫ్ఎంఎస్. ఏ విధంగా అది అకౌంట్ ఫర్ అవుతుంది? ఒకటి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్ వర్ ల్యాప్స్డ్. ఇట్ ఎన్నవి 15 బిల్లులు అయితే 10,895 కోట్లు. మీరు అడగొచ్చు 2020-21 మాత్రమే జరిగిందా ఇదని? ముందు కూడా చెప్తాను చూడండి, 2018-19 సిమిలర్లీ 19,530 కోట్లు ఉన్నింది. సేమ్ ఇదే సిస్టమే. పీడీ అకౌంట్లో డబ్బులున్నాయి, మార్చి 31 ల్యాప్స్ అయింది, ల్యాప్స్ అయినప్పుడు వాపస్ కన్సాలిడేట్ ఫండ్కి వచ్చింది. దట్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ బికాస్ ఆఫ్ లక్కున ఇన్ ద ప్రోగ్రామ్. సిమిలర్లీ 2019-20 20,998 కోట్లు. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఒక్కొక్కసారి ఏమవుతుంది, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ సిఏఎస్పిస్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్. మార్చి 31 అవుతూనే అది ల్యాప్స్ కాకుండా రీవాలిడేషన్ చేస్తామన్నమాట. సో రీవాలిడేషన్ ఎన్ని బిల్లులు అవి? 1,001 బిల్లులు, 8,869 కోట్లు వాజ్ రీవాలిడేటెడ్ ఇన్ ద ఇయర్ 2020-21. నాబార్డు సహకారంతో ఆక్వా రైతులకు రూరల్ మార్ట్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు ఆక్వా ఉత్పత్తుల్ని విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేసిన వాహనాన్ని ఈరోజు కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఆక్వా ఉత్పత్తులను సకాలంలో విక్రయించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నాబార్డ్ సహకారంతో ఆక్వా ఉత్పత్తిదారులకు ఏర్పాటు చేసిన మొబైల్ రూరల్ మార్ట్ వాహనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రూరల్ మార్ట్ ని ఏర్పాటు చేయడం ద్వారా రైతులే స్వయంగా ఆక్వా ఉత్పత్తులను సకాలంలో విక్రయించే అవకాశం ఉందని ఈ సందర్బంగా కలెక్టర్ జేసీ వెల్లడించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచే విధంగా నాబార్డ్ సహకారం అందించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఫార్మర్స్ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉన్న బిజినెస్ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో, దానికి ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఫార్మ్లో అది వాళ్ళ బిజినెస్ నడపడానికి ఒక తరికాగా ఏర్పాటు చేశారు. దీనికి ఇనీషియల్గా వాళ్ళు మెంబర్షిప్ యాడ్ చేయడము, సీఈఓ అండ్ ఎండీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, బిజినెస్ ఎక్విప్మెంట్ వాళ్ళకి నేర్పించడము, ఇదన్నీ కూడా ఈ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారము నబార్డ్ ఇది చేయడం జరిగింది. సో దానివలన ఒక 1 లక్ష 1 లాక్ క్యాపిటల్లో స్టార్ట్ చేసిన ఈ ఎఫ్పిఓ ఈరోజు దాదాపుగా 6 లక్షలు క్యాపిటల్ వర్త్కి ఇనిషియేట్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ ఆల్సో, అది ఉన్న ప్రాఫిట్స్ కూడా దాదాపుగా 4-5 లాక్స్ ప్రాఫిట్ పర్ ఇయర్ వాళ్ళు ఎర్న్ చేయడానికి వచ్చారు. దాదాపుగా 685 మంది మెంబర్షిప్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఇది ఒక మంచి ఎఫ్పిఓ, ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది అని కూడా అనుకుంటున్నాము. వీళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇలాంటి ఎఫ్పిఓస్ జనరేట్ చేయడానికి మనం ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని చేయడానికి కూడా ఇక్కడ ప్రణాళిక తీసుకుంటున్నాము. పెట్రోల్ నిత్యావసర వస్తువుల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు లాడ్జి సెంటర్లోని పెట్రోల్ బంక్ దగ్గర ధర్నాలు నిర్వహించారు. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా అదుపులో ఉన్నప్పటికీ మనదేశంలో మాత్రం పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కాంగ్రెస్
ఎన్ఎస్యుఐ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ సెంటర్ లోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెట్రోల్ ధరలతో పాటు ప్రజలపై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యకులు అమర్నాథ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యకులు కరీం ధ్వజమెత్తారు. పెన్షన్ ధరలు తగ్గించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఏదైనా ఉన్నా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి. ఆరోగ్య పరిస్థితి పక్కన కోవిడ్ మహమ్మారి, మరి కరోనా మహమ్మారి వచ్చి ప్రజల్ని పీడిస్తుంటే ఆరోగ్య పరిస్థితి లేదు. దాని తగ్గ మందులు కొనుక్కునే పరిస్థితి ప్రజల దగ్గర లేదు. ప్రభుత్వం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వాలు ప్రజల మీద పన్నుల భారం వేసి మోపుతున్నాయి. ఒక పక్క వాణిజ్య వ్యాపార రంగాలు మొత్తం కోవిడ్ కారణాన లాక్డౌన్ వల్ల మరి నష్టపోయారు. వ్యాపారం లేకుండా ఇంకోటి లేకుండా మరి వాళ్ళ ఉద్యమాలు పెంచడం చాలా కష్టం. మున్సిపాలిటీ కూడా ఈ మధ్య చెత్త మీద పన్నేస్తుంది. చాలా దారుణం. డ్రైనేజ్ పన్ను ఉంది, వాటర్ పన్ను ఉంది, రకరకాల పన్నులు మున్సిపాలిటీ వసూలు. మరలా చెత్త పన్ను ప్రజల భారం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వాలు దిగితే గానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల రేటు, గ్యాస్ రేట్లు, చెత్త పన్నులు, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి చెత్త పన్నులు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల్ని నడ్డి విరుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 రూపాయలు, 68 రూపాయలు, 70 రూపాయలు ఉండే పెట్రోల్ 1 రూపాయి పెంచారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఆందోళనలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా పెంచారో ఒకసారి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. దీనికి ప్రజలు మళ్ళీ ఎమ్మటే బుద్ధి చెప్తారు. తెలుగు అకాడమీ పేరుని తెలుగు సాంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయించడం తగదని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి అంటూ సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సంస్కృత భాష పట్ల మీకంత మక్కువంటే కొత్తగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రుల మాతృభాష తెలుగును విస్మరిస్తుందన్నారు. పిల్లల చదువులో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్రలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలన్నారు. మాతృభాష అభివృద్ది కోసం తెలుగు అకాడమీకి తగినన్న నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లుల్ని తక్షణమే విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెండింగ్ బిల్లుల్ని విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్లో ఈరోజు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్ష నాయకుల పట్ల జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు కలెక్టరేట్లో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులకు గాను ఇంకా 2,500 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఈ సందర్బంగా నేతలు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వారు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఉపాధి హామీ పెండింగ్ బిల్లును చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు కూడా ఆ రోజు పూర్తయినటువంటి పనులకి సంబంధించినటువంటి బిల్లులు ఇలా చేసినటువంటి వాళ్ళకి చెల్లించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కక్ష సాధింపులో ఇది ప్రధానమైన అంశంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. కోర్టులకి వెళ్ళారు, కోర్టు అనేక సార్లు మొట్టికాయలేసింది. ఏ విధమైనటువంటి చలనం అధికారులు కనపడాల, ఇది అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. దొండపాడు గ్రామంలో చేపట్టిన దీక్షలు 574వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అభివృద్ది చేయడం చేతగానే సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దొండపాడు గ్రామంలో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలు 574వ రోజుకు చేరుకున్నాయి. రైతులకు న్యాయదేవత అండగా ఉందన్నారు. భవిష్యత్తు నడయాడి ప్రాంతం.
వాగ్దానాలు చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ తప్పులు మాట్లాడిన మా 29 గ్రామాల్లో పెట్టిన శిబిరాల్లో ప్రతి ఒక్కళ్ళు మా జయం నెరవేరే వరకు మేము పోరాడతాం మా పోరాటానికి అనుకూలంగా మన కోర్టులు ఈ రాజధాని విషయమే కాకుండా వాళ్ళు అబద్ధం ఆడిన ప్రతి ఒక్క దానికి ఎదురు దెబ్బలు తగులుకుంటా వస్తాయి అదే విధంగా ఈ విషయంలో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలి మాకు న్యాయం జరిగిద్దని ధైర్యంతో మేము పోరాడుతున్నాం మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇందులో పోటీ పడతారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని, ర్యాలీ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన పోస్టులు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్టులు, కామన్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా నియామకాలు జరుగునని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జై అమరావతి అంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 574 రోజుకు చేరాయి. సీఎం జగన్ వెంటనే మూడు రాజధానుల ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.